ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఈరోజు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకోబోతున్నాము. అయితే ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ ఆ లలిత అమ్మవారు, ఈ గోవురూపంలో ఉన్నటువంటి అమ్మవారు చెప్పిస్తుందని. ఈ గోవుల యొక్క అనుగ్రహం అంటే గోవంతా సాక్షాత్ అమ్మవారుగా చెప్తూ ఉంటారు. ఈ గోవుల యొక్క ఆశీర్వాదం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆగస్టు మాసంలో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఆగస్టు మాసంలో ఉన్న గ్రహస్థితిని కనుక గమనించినట్లయితే మనకి కర్కాటకంలో రవున్నాడు. 14-15 తేదీ వరకు కర్కాటకంలో ఉంది. దాని తర్వాత మేషంలో మన సింహంలోకి మారతాడు. అదేవిధంగా సింహరాశిలో కుజుడు బుధుడు శుక్రుడు ఉన్నారు. మేషంలో గురువు రాహువు, మీనరాశి మనకి కుంభరాశిలో వక్రించిన శని, అదేవిధంగా మకరంలో చంద్రుడు 12 రాశులు తిరుగుతాడు ఈ నెలంతా కూడా. అదేవిధంగా తులారాశిలో కేతు ఉన్నాడు. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనలగ్నము మీనరాశి. మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో ఉద్యోగ మార్పు అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఆరో స్థానంలో సహజంగానే మీనలగ్నం వారి గారు మీనరాశి వారికి ఏంటంటే తండ్రితో తెలియని ఒక డిస్టర్బెన్స్ అనుకోండి, లేకపోతే తండ్రితో తెలియని ఒక కర్మ కానివ్వండి, ఒకటి ఉంటుంది వీళ్ళకి మీనరాశి వారికి పర్టికులర్గా. సో ఎప్పుడైతే తండ్రితో ఉండేటువంటి డిస్టర్బెన్స్ కావచ్చు, కర్మ కావచ్చు, అంటే స్పెసిఫిక్గా మీనం వారు జన్మించింది ఏంటంటే వాళ్ళ ఫాదర్తో కానీ చిల్డ్రన్తో కానీ తెలియని ఒక ఎఫెక్షన్ ఉంటుంది. ఆ ఎఫెక్షన్కి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఆ యొక్క కర్మ పరిపక్వత జరిగేటువంటి సమయంగా చెప్పచ్చు. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది అనేటువంటి సందేహం లేదు. కాకపోతే కొంత స్త్రీలతో ఏదైనా గొడవలు రావడం కానీ, పార్ట్నర్షిప్స్లో కొంచెం విభేదాలు రావడం కానీ ఇటువంటివి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో, ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీరు ఏదైనా కొనుగోలు చేసేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా చూసుకొని కొనుగోలు చేయండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి, ఎందుకంటే ఆరో స్థానాన్ని మనం గవర్నమెంట్ జాబ్స్ కింద చూసుకుంటాం కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఇది ఒక సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, మార్పు ఉంది, గవర్నమెంట్ జాబ్ యోగము ఉంది, కాకపోతే అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఏదైనా సరే కరెంట్ వర్క్స్ లాంటివి, లేకపోతే ఏదైనా మనకి చూడండి ఒక్కోసారి పంట పొలాల్లో ఎరువులు అది వేస్తూ ఉంటాము, లేనట్లయితే కొన్ని ఫర్టిలైజర్స్ అవి జల్తూ ఉంటాం, ఇటువంటి విషయాల్లో చూసుకోవాలి. అదేవిధంగా కొంతమంది చూడండి కొన్ని కొన్ని మందులు వాడుతూ ఉంటారు, మెడిసిన్స్ వాడేటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో కేతు ఉన్నందుకు కొద్దిగా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. బట్ ఏదైనా సరే ఫైనల్గా చూసుకుంటే మాత్రం మీకు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకు మాత్రం చాలా చాలా బాగుంది చెప్పాలంటే. అదేవిధంగా మీనరాశి వారికి మరొక గొప్ప విషయం ఏంటంటే ఈ రాబోయే 4 మంత్స్ కూడా చూడండి, మనకి ఒక 5 మంత్స్ బ్యాక్ ఎల్నాడ్సిన్ వచ్చిందండి, అమ్మో ఎల్నాడ్సిన్ వచ్చింది భయపడేటువంటి వారు ఈ శని వక్రగతి వల్ల ఎల్నాడ్సిన్ ప్రభావం అనేటువంటిది తగ్గనుంది. ఎందుకంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ 12లో ఉన్నటువంటి శని వక్రించాడు. ఎప్పుడైతే 12లో ఉండేటువంటి శని వక్రించాడో ఇది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇది ముఖ్యంగా ఏంటంటే గతంలో ఏవైతే ఆర్థికంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయ్యో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసి అవేమీ అసలు ఫలితాలు రావట్లేదని బాధపడేటువంటి వారికి కావచ్చు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ వేస్ట్ అయిపోతున్నాయి అనుకునేటువంటివి కావచ్చు. ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు రానున్నాయి. అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఆ రకంగా ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే రాశినాథుడు ఎవరైతే మీనరాశికి రాశినాథుడు ఎవరైతే ఉంటాడో, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే
సహజంగా అంటే పంచమ స్థానాధిపతి అంటే ఇక్కడ మనం రాశినాథుడు గురువు అవుతాడు, యాక్చువల్గా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ వీళ్ళకి ఉపాసనా కారకుడు, ఒక ముక్కలో చెప్పాలంటే రాశినాథుడు కాదు ఉపాసనా కారకుడు చంద్రుడు ఎవరైతే ఉంటారో, పంచమ స్థానాధిపతి ఎవరైతే ఉంటారో, ఈ పంచమం అంటే మనస్సు, మనస్సు ప్రతి రెండున్నర రోజులకు మారుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశినాథుడు గురువు రాహుతో ఉన్నాడు కాబట్టి మీకు ఎంత మీరు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. సర్వసాధారణంగా అందరు అడుగుతున్నది ఏమిటి అంటే కేవలం రాశి ఫలితాలు మాత్రమే చూసుకోవాలి, ఇంకేమైనా చూడాలని అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, మనకి రాశి ఫలితాలు ఎంత ముఖ్యమో మన జన్మజాతక ఫలితాలు కూడా అంతే ముఖ్యం. అయితే ఈ జన్మజాతక ఫలితాలు చూసేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ యొక్క సమయం, అంటే మీరు ఎప్పుడు జన్మించారు అనేటువంటి చాలా ముఖ్యం. ఏ సమయంలో జన్మించారు, ఏ ప్రాంతంలో జన్మించారు, అదేవిధంగా మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరము చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ. ఎందుకంటే ఈ తేదీ నెల సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో, ఈ తేదీ నెల సంవత్సరం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో, వీటి వల్ల మీకు మీ గ్రహస్థితి అంటే మీరు పుట్టిన లగ్నం ఏంటి, అక్కడి నుంచి మిగతా గ్రహస్థితి ఏంటి అనేటువంటి తెలుస్తుంది. ప్రతి వ్యక్తి కూడా చాలా యూనిక్గా ఉంటాడు, చాలా తెలివితేటలు ఉంటాయి. ఈ జ్యోతిశాస్త్రం వల్ల తెలిసేది ఏంటంటే అసలు నువ్వేంటో తెలుసుకుంటావు, అంటే నీకున్న తెలివితేటలు ఏంటి, నీకున్న అవకాశాలు ఏంటి, రకరకాల మార్గాలన్నీ తిరిగి తిరిగి ఒక ప్లేస్కి వచ్చి అమ్మాయి ఇక్కడ నేను సెటిల్ అయ్యాను అంటాడు. అలా కాకుండా నువ్వు పర్ఫెక్ట్గా ఎక్కడికి వెళ్తే సెటిల్ అవుతావు, ఎటువంటి మార్గాల్లో నువ్వు సెటిల్ అయ్యేటువంటి యోగం ఉంది అనేటువంటిది చూపిస్తుంది జ్యోతిశాస్త్రం. మీ ధనాధిపతిని బట్టి మీ యొక్క ధనం సంబంధించిన విషయాలు, అదేవిధంగా మీ ప్రయత్నాలు ఏం చేస్తే సాగుతాయి, మీరు ఏ డైరెక్షన్లో నివసిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే రాంగ్ డైరెక్షన్స్ ఎలా అంటే, ఇప్పుడు చూడండి నాలుగు దిశలు మంచివే, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, ఇంకా 8 దిశలు 16 దిశలు కూడా ఉన్నాయి. కాకపోతే చాలామంది కొన్ని అపోహ ఏంటంటే కేవలం సౌత్ అండ్ వెస్ట్ అనేది మంచిది కాదు, కేవలం తూర్పు ఉత్తరమే మంచిది అనుకుంటారు. కానీ శాస్త్రాల్లో ఎక్కడ అలా చెప్పలేదు. మీ పేరులో ఉన్న వర్గును బట్టి మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అనేటువంటి చెప్పడం జరిగింది. కాబట్టి ఏమిటి, మీరు ఏ డైరెక్షన్లో నివసిస్తే, ఏ సింహద్వారంలో నివసిస్తే మీకు ఎదుగుదల ఉంటుంది, అలాగే మీ పిల్లలకు కూడా, మీ పిల్లలకి మీకు కలిపి ఏదైతే బాగుంటుంది, లేదా మీ జీవిత భాగస్వామికి మీకు మీ పిల్లలకు కలిపి ఏ దిశలో అయితే బాగుంటుంది, ఏమి చదువుకుంటే మీకు అది పనికి వస్తుంది. కొంతమంది చూడండి నేను పలానాది చదువుకున్నానంటే నాకు ఎందుకు పనికి రాలేదు, మళ్ళీ నేను వేరే ఏదో పని చేసుకుంటున్నా అంటారు. ఆ రకంగా ఏంటంటే జ్యోతిశాస్త్రంలో మనం అసలు ఏం చదువుకుంటే బాగుంటుంది, సంతానానికి అభివృద్ధి ఏం చేస్తే బాగుంటుంది, అదేవిధంగా రుణరోగ శత్రువులు ఉంటాయి, అంటే రుణాలు, రోగాలు, శత్రుత్వాల నుంచి బయటపడాలంటే ఏ దేవత ఉపాసన చేయాలి. చాలామంది ఏంటంటే చాలామందికి వివాహ సంబంధించిన విషయంలో వాళ్ళ జన్మజాతకంలో దోషం ఉండడంలో విడాకులు, గొడవలు జరుగుతుంటాయి, కాదనట్లేదు నేను. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే రాంగ్ టైం రైట్ టైం అని ఉంటుంది వివాహం చేసుకోవడానికి, ఈ రాంగ్ టైం రైట్ టైం అంటే మనకు ఎప్పుడు రైట్ టైం వివాహం చేసుకోవడానికి అని చెప్పి తెలుసుకొని చేసుకోవడం వల్ల చాలా మట్టుకు జన్మజాతకంలో ఉన్న దోషం తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, అంటే దోషం అంటే అదేదో పెద్ద భూతద్దంలో పెట్టి చూడడం కాదు, దోషము అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సరిగ్గా స్థితిలో లేనటువంటి స్థితి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ చూడండి, మనం ఏదైనా ఒక రాశాం, ఒక వాక్యం రాశాం, ఆ వాక్యంలో తప్పులు ఉన్నాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని కూడా దోషమని అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇలా ఎవరైతే ఇక్కడ సెటిల్ అవుతానా, విదేశాల్లో సెటిల్ అవుతానా, బిజినెస్ చేస్తే బాగుంటుందా, లేకపోతే ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఈ రకంగా మన జన్మజాతకంలో డిజైన్ చేయబడుతుంది మనం పూర్వజన్మలో చేసిన కర్మల ఆధారంగా. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే మరి మన ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనకెంత ఆలోచన ఉన్నా, మనం ఎంత ప్లాన్ చేసుకున్నా, బయట ఉన్నటువంటి వాతావరణం, బయట ఉన్న ట్రాఫిక్, బయట ఉన్నటువంటి మార్కెట్ మన ఆలోచనలను తారుమారు చేస్తుంది. అంటే ఒకవేళ బయట ఉన్నటువంటి మార్కెట్ని, బయట ఉన్నటువంటి విషయాలన్నింటినీ కనుక మనం ముందుగా కనుక అంచనా వేసుకోగలిగితే అప్పుడు ఏమవుతుంది అంటే మనకంటూ ఒక అనాలిసిస్ అనేటువంటి తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మ జాతకాన్ని మరియు గోచార ఫలితాలని రెండింటినీ తెలుసుకుంటూ ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా అంటే ఓకే ఇప్పుడు గోచారం ఇలా ఉంది, సో నా జన్మజాతకం ఇలా ఉంది, కాబట్టి నేను ఈ పని చేయాలా వద్దా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకోవడం కంటే కూడా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, వివాహం చేసుకొని ఇబ్బంది పడే కంటే కూడా ఎప్పుడు రైట్ టైం, ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చూడండి ఇద్దరు వ్యక్తులు విడిపోయాక ఈ స్త్రీ కానీ పురుషుడు కానీ ఇంకోతో సంతోషంగానే ఉంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళిద్దరికీ పడట్లేదని అర్థం అక్కడ. కాబట్టి ఏంటంటే ఆ యొక్క విషయాల్ని తెలుసుకొని
అమ్మవారి అనుగ్రహం, ఆ నవగ్రహాల అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.